ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నార్త్ కర్ణాటక వారి ఆధ్వర్యంలో ఆటోరాజు ఆశ్రమంలో 700 మందికి అన్నదానం. రెండవదిగా జేబిఆర్సి చిలంకూర ఉప్పలపాడు ప్రకాశం జిల్లా వారు నిరాశ్రయులకు అన్నదానం. మూడు కాలేజీ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ చోడవరం వారు వయోవృద్ధ వృద్ధాశ్రమం ముందు అన్నదాన కార్యక్రమం. నాలుగు జేబిఆర్సి గొల్లపూడి వారి ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం. ఏఐటిసి మరియు సిబిటి కరీంనగర్ వారు వృద్ధ అనాథులకు పండ్ల పంపిణీ. ఆరు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు సిబిటి మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం. ఏడు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు సిబిటి మంగళగిరి వారి ఆధ్వర్యంలో షారోను అనాథాశ్రమంలో అనాథ పిల్లలకు నిత్యావసర వస్తువులు పంపిణీ. ఎనిమిది ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు సిబిటి మానవీ వారి ఆధ్వర్యంలో కర్ణాటక అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం. జేబిఆర్సి తొమ్మిది జేబిఆర్సి మోపుదేవి కృష్ణా జిల్లా వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆర్థిక సహాయం దుప్పట్ల పంపిణీ. పది ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు సిబిటి ఒంగోలు వారి ఆధ్వర్యంలో అనాథ వృద్ధ మరియు విధవరాండ్రకు వస్త్రం అన్నదాన కార్యక్రమం. ఈ పాట ప్లే చేస్తుండగా ఈ 10 మంది చేసినటువంటి కార్యక్రమాలని మనం తిలకిద్దాం స్క్రీన్ మీద. ఓకే ప్లే. ఎందరో ఆ తండ్రి పిల్లలు మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు అక్కలు ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు మన తండ్రి పిల్లలు. సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకి చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకి చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సోదరుడెవరు సహాయం చేస్తున్నావా? నువ్వు క్రీస్తుకేనని సోదరుడెవరు? సోదరుడెవరు సహాయం చేస్తున్నావాను క్రీస్తుకేనని. భూమి మీదకి నిన్ను పంపిన నీ పరలోకపు తండ్రి నీ పక్కని సోదరులు సోదరిమణులు ఆకలి గప్పులతో ఉంటే వాళ్ళు తిన్నారా అని నీ పక్కన నిన్ను అడుగుతాడు. ఏమ్మా వాళ్ళు ఆకలితో ఉన్నారట. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టండి. దిక్కుమారిన భేదలను నీ ఇంట చేర్చుకోవాలి. బట్టలు లేని వాడు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళకు బట్టలు ఉండి. ఇది ఏ కదా ఉపకార ధర్మము చేయుట మరువకు తన సేవలో కష్టపడుతున్న వారికి. నెలకు 5,000 రూపాయల చొప్పున తమ్ముడు ప్రసాద్ ద్వారా మరి మీకు శాలరీ ఇవ్వటానికి తను ముందుకొచ్చాడు. ఈ విషయంలో
నిజంగా ఇదే దేశంలో ఉంటూ మన మధ్య ఉంటూ తను చేయలేని సేవ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సేవకులకు వెనక నేనుండి వారిని ప్రోత్సహిస్తాను, సహకారుల పేర్లు సైతం జీవగ్రంథంలో రాయబడతాయన్న దేవుని మాటకు తను స్పందించి ఈ విషయంలో ముందుకు రావటం చాలా సంతోషం. ఇంకా ఎంతో మంది సేవకులు ఉన్నారు, దయచేసి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఉపకార ధర్మము చేయుట మరువకు ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా, నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేశావని, అది తనకు చేశావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేశావని, అది తనకు చేశావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకొంటిని. దిగంబరిన ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి. ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. వారిని తనకు అప్పిచ్చువానిగా తండ్రి ఎంచును. గిన్నెడు చన్నిళ్ళే ఇచ్చిన వారిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఫలమునిచ్చును. తన సేవకులకు నీవిచ్చిన, సహోదరులను ప్రేమించిన, అల్పులైన వారికి చేసిన ధర్మ కార్యాలన్నీ చేరును. మరచిపోలేదు నిన్ను యేసుతో గుర్తు చేశాడుగా. నా తండ్రి చేత ఆశీర్వాదం పొందారని అన్నాడుగా. నీవు చేశావని, తన మాట విన్నావని, నీ కష్టమిచ్చావని, నువ్వు శ్రమలు పడ్డావని. నీవు చేశావని, అది తనకు చేశావని, నీ కష్టమిచ్చావని, నీ కొరకి రాశాడుగా. మన మధ్య ఉన్న బి సుజాత ప్రార్థన నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు వందనములున్నాయినా. గడిచిన కాలమంతా మీ అపారమైన ప్రేమ చేత మాలో ప్రతి ఒక్కరిని తండ్రి చల్లగా కాపాడి తండ్రి, ఎంతోమంది తండ్రి ఈ దినము చూడక మరణించుచుండగా మమ్మల్ని మాత్రం సజీవులకులో ఉంచి మీ పని కొరకు తండ్రి మమ్మల్ని ఉంచిన విధానమును బట్టి వందనములునైనా. మేము ఈ విధంగా ప్రాణాలతో ఉన్నాము అంటే అది మీ చలువ తండ్రి. మీ కొరకు మేము చేయవలసిన పనులు ఉన్నాయని గుర్తించి ఎల్లప్పుడూ మీ పనుల్లో మేమంతా ఉండే గొప్ప ధన్యతను అందరికీ ప్రసాదించండి తండ్రి. 1900 సంవత్సరాలుగా సమాధైపోయిన సత్యాన్ని వెలికి తీసి తండ్రి మీ మనసంతటిని తండ్రి ప్రపంచానికి చాటి చెప్పిన మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి మీకు వందనములునైనా. ఆ బిడ్డ జీవితంలో మరి ఒక నూతన సంవత్సరాన్ని ప్రసాదించారు, మీకు వందనములునైనా తండ్రి. మరికొన్ని సంవత్సరాలు మా మధ్య తండ్రి మీ యొక్క మహోన్నత సంగతులు మాకు తెలియచేయడానికి ఉంచండి నాయన. వృద్ధాప్యంలో ఉంటుండగా తండ్రి అనేకమైన మీ ఆలోచనతో ఉంటుండగా అవన్నీ కూడా సఫలీకృతం చేయండి తండ్రి. అలాగే బిడ్డకు కావలసిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించండి తండ్రి. ఆత్మీయ తండ్రి గారిని జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా తండ్రి ఎంతోమంది నీ పిల్లలు ఎన్నెన్నో అన్నదానం, వస్త్రదానం తండ్రి
ఎన్నెన్నో కార్యక్రమాలు తండ్రి బిడ్డలు చేసి ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి, పేరు పేరున దీవించండి, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వండి నాయన. తండ్రి, ఈ దినము మీ కుమారుని యొక్క పునరుత్న దినమున మేమంతా ఈ విధంగా సంఘముగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతో సత్యంతో యథార్థముగా ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనములనైన చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. అలాగే ప్రసన్న అన్నయ్య, జాన్సన్ అన్నయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న పరిచర్యలో మీరు తోడుగుండండి, వారి ప్రయాణాలలో తోడుగుండండి, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి నాయన. తండ్రి, సార్వత్రిక దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం మీ కుటుంబం నాయన. తండ్రి, మేమంతా ఎల్లప్పుడూ తండ్రి మీ పనులలో తండ్రి మీ ఆలోచనలలో ముందుకు కొనసాగిపోయే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీని దీవించండి, అనుబంధ కళాశాలలను తండ్రి, స్టూడెంట్స్ను, ప్రిన్సిపాల్స్ మొదలుకొని ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకొని, డిప్యూటీ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్ ప్రతి ఒక్కరిని తండ్రి మీ మహిమార్థమై వాడుకుంటున్న విధానమును బట్టి వందనములనైనా. అదేవిధంగా ఏటీసీ ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం తండ్రి మీకు మహిమకరంగా జరుగుతున్నందుకు మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో తోడుగుండి ఆద్యాంతం నడిపిస్తారని నమ్ముతూ మా జీవితాలలో మీరు ఎల్లప్పుడూ చేస్తున్నా చేయనయ్యున్న ప్రతి విధమైన మేలులకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు ప్రియరక్షకుడైన క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం అక్కన్న తండ్రి. ఆమేన్. రెండవదిగా 11 సిబిటి పాలవంచ మరియు జేబీఆర్సీల తోగ్గూడెం వారి ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్ల పంపిణీ. 12 ఏఐటిసిసి ప్రకాశం జిల్లా అద్దంకి వారి ఆధ్వర్యంలో పేదలకు పండ్లు పంపిణీ. ఏఐటిసిసి 13 పుదుచ్చేరి వారి ఆధ్వర్యంలో నిలయంబు కషాయం మందుల పంపిణీ, తమిళనాడు వారు చేసిన కార్యాలు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు సిబిటి కర్ణాటక రాయచూరు వారి ఆధ్వర్యంలో పేదలకు రేషన్ కిట్ పంపిణీ. 15 రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఏఐటిసిసి నిరాశ్రయులకు అన్నదానం. 16 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తూర్పుగోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో పేదలకు పళ్ళ పంపిణీ. 17 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సూర్యపేట వారి ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదానం. 18 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు సిబిటి తిరువూరు వారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం. 19 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ విజయవాడ అండ్ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం. 20 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ విశాఖ జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మ నాన్న ఆశ్రయమునందు అన్నదాన కార్యక్రమం. ఈ పాట ప్లే చేస్తుండగా చదవబడిన మన పిల్లల కార్యక్రమాలన్నీ చూద్దాం. లైట్స్ ఆఫ్. అపోస్తలులు కార్యాలు చేశారు, నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు అన్నాడు. పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. Thank you.
చేశారు అపోస్తలుల కార్యాలు, నువ్వు చేయాలి ఆ దేవుని కార్యాలు. పగలైన రాత్రైన దేవునిలాగే చెయ్యాలి నీవు తన కార్యములు. చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా. తన కార్యము ముగించి వెళ్ళాడు, అలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని. చక్రి వచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనములు తెలియజేయుచున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని అందరినీ తండ్రి మరల సజీవుల లెక్కల్లో ఉంచి తండ్రి మిమ్మల్ని కీర్తించే భాగ్యాన్ని, మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మీ కుమారుని తండ్రి తాతయ్య గారిని దేవా మా మధ్యలో ఉంచి తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను తెలియజేసేటువంటి భాగ్యాన్ని తండ్రి మా అందరికీ తండ్రి అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి తండ్రి మరొక సంవత్సరంలోనికి అడుగు పెట్టించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా తండ్రి. దేవా తండ్రి మీ మాటలను దేవా మేము శ్రద్ధాభక్తులతో తండ్రి అనుసరించి వాటి కోసం బ్రతుకులాగిన మీ కృపను మా పట్ల అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. తండ్రి సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో తండ్రి మీ తోడును తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఎందరైతే తండ్రి మీ సేవలో పాలిభాగస్థులుగా ఉన్నారో దేవా వారందరికీ తండ్రి మీరు పరసంబంధమైనటువంటి ప్రతి దీవెనను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు దేవ. తండ్రి ఎందరైతే మీ మాటలను తండ్రి మీ కుమారుని నోటి నుండి వింటున్నారో తండ్రి హృదయాలను మార్చుకొని మీ పట్ల భయముతోనూ భక్తితోనూ బ్రతుకులాగిన కృపచూపమని వేడుకుంటూ తండ్రి సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ తండ్రి దేవ ప్రతి విషయం మందు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ తండ్రి
ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇరవై ఒకటి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ విశాఖపట్నం లేడీస్ కమిటీ వారి ఆధ్వర్యంలో అనాథ మానసిక మరియు వృద్ధ స్త్రీలకు అన్నదానం మరియు వస్త్రదానం. ఇరవై రెండు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ విజయనగరం జిల్లా కమిటీ వారు ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ వైరా వారి ఆధ్వర్యంలో పేద పిల్లలకు అన్నదానం. ఇరవై నాలుగు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఎమ్మిగనూరు వారి ఆధ్వర్యంలో వృద్ధులకు పేదలకు అన్నదానం పండ్ల పంపిణీ. ఇరవై ఐదు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సిబిటి నరసరావుపేట వారి ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ ఆదోని వారి ఆధ్వర్యంలో దైవ సేవకులకు బట్టల పంపిణీ, వృద్ధులకు స్వెటర్ల పంపిణీ. ఇరవై ఏడు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ అమరాపురం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఇరవై ఎనిమిది ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సిబిటి అశ్వరాపురం వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ. ఇరవై తొమ్మిది ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సిబిటి గూడూరు వారి ఆధ్వర్యంలో కీర్తన అనాథ ఆశ్రయం నందు పండ్ల పంపిణీ. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ ముప్పై ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సిబిటి జగ్గయ్యపేట వారి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ అన్నదాన కార్యక్రమం. పాటను ప్లే చేస్తుండగా పిల్లల యొక్క ధర్మకార్యాలు తిలకిద్దాం. శుభవార్త వచ్చాడు అన్నయ్యా, ప్రాణం పెట్టాడు అన్నయ్యా, అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలనీ భువికి వచ్చాడు మన కోసం, అన్న ధర్మం నెరవేర్చుటే ఇది. అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది, వచ్చాడు అన్నయ్యా, ప్రాణం పెట్టాడు అన్నయ్యా. చేశాడు అన్నగా, ప్రాణమే పెట్టాడు అన్నగా, క్షమించాడు. ఇంత మంచి అన్నయ్య భువిలో ఎక్కడ ఉన్నాడు? ఏ పాపమో చేయకుండా రక్తంగే అన్నిచ్చాడు, అన్న ధర్మం నెరవేర్చాడు, అన్నగా అన్ని చేశాడు, వచ్చాడు అన్నయ్య.
అన్నుడిని అన్నయే చంపాడు, తమ్ముడిని అన్నలే అమ్మారు, అన్నలే చంపుతూ ఉన్నారు. అన్నగా ఏం చేశారు, యేసులాంటి అన్నయ్య భూమిలో ఎక్కడ ఉన్నాడు? ఎదుటి మనిషిని ప్రేమించమని యేసే చెప్పాడు. కరుణామయునిగా క్షమించాడు, దైవముగా బ్రతుకమన్నాడు. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య, అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలనే భువికి వచ్చాడు మన కోసం. అన్న ధర్మం నెరవేర్చుటే ఇది, అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది. వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. శీబా వచ్చి ప్రార్థనలో నడిపిస్తుంది. మహోన్నతమైన తండ్రి, జయం గల దేవ తండ్రి, ఏక అదే కాలం తండ్రి, తండ్రి అని పిలుచుకునే మహత్ భాగ్యాన్ని మాకు ప్రసాదించిన ఆయన, ఆయన మమ్మల్ని అందరినీ సజీవి లెక్కలోంచి తండ్రి మీ యొక్క శ్రేష్టమైన కార్యముల కొరకు తండ్రి నాయన మీకు ప్రీతికరమైన సేవ చేయటకు తండ్రి మమ్మల్ని అందరినీ సజీవి లెక్కలో ఉంచారని తండ్రి మేము నమ్ముతున్నాం తండ్రి. నాయన మా అందరికీ మీ యొక్క మాటలు నేర్పి తండ్రి, మా యొక్క కళ్ళు తెరిపించిన జయశాలి గారికి తండ్రి నాయన సంపూర్ణ ఆయుష్ ఆరోగ్య బలాలు ప్రసాదించి తండ్రి, ఇంకును తండ్రి మాలో కలిగే ప్రతి ఆలోచనని మీ కొరకైన ఆలోచనని తండ్రి సఫలీకృతం చేసే విధంగా మాకు మీ యొక్క జ్ఞానాన్ని అందించి మమ్మల్ని నడిపించేవారుగా మా మధ్యన అనేక సంవత్సరములు ఉంచమని తండ్రి మీ యొక్క ఆలోచనలు కలిగించి తండ్రి నాయన మా అందరినీ నడిపించే జ్ఞానాన్ని ఆలోచనని ప్రసాదించమని ఆ బిడ్డకి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకును తండ్రి ఏటీసీసీ ద్వారా, జయశాలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తండ్రి, అలాగే అనేక జేబీఆర్సీలు సీబీటీల ద్వారా ఎంతమంది అయితే తండ్రి పిల్లలు మిమ్మల్ని ప్రేమించి తండ్రి నాయన నాయన మిమ్మల్ని ప్రేమించి అనేక కార్యక్రమాలు తండ్రి నాయన పేదలకు, అలాగే నిరాశ్రయులకు, అలాగే మానసిక వికలాంగులకు, అనాథలకు, విధవరాండ్రులకు నిజమైన భక్తి ఏమిటో తండ్రి సమాజం మధ్యన ప్రదర్శించి ఉంటుండగా తండ్రి అవన్నీ మీరు చూసి ఆనందించి ఉంటారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇంకొను తండ్రి మిమ్మల్ని నమ్మిన వారు మిమ్మల్ని పట్టించుకునే వారంగా మా చుట్టూ ఉన్నారు తండ్రి. వారందరికీ ఒక్కసారి కనువుప్పు కలుగు చేయమని, మాకు మరొకసారి మీ యొక్క పనులు చేసే అవకాశాన్ని కల్పిస్తారని వేడుకుంటూ తండ్రి ఆయన నూతన పాటలను ఆయన సిద్ధపరచిన ధ్యాన్సన్ అన్ని కానీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరింత నూతనమైన ఆలోచనలతో తండ్రి సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన ఆ యొక్క పాటలు రాయగలటకో బిడ్డని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రసన్నని గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కొరకు తండ్రి అనేకమైన క్రొత్త క్రొత్త ఆలోచనలు తండ్రి సమాజాన్ని మేల్కొల్పే ప్రసంగాలు చేయుచుండగా తండ్రి, అలాగే సింహగర్జన ఇంగ్లీష్లో హిందీలో తండ్రి సిద్ధం చేస్తూ ప్రపంచాన్ని మేల్కొల్పాలనే ఆలోచనలతో ముందుకు వెళ్తుండగా తండ్రి, ఇంకను ప్రపంచం అంతటికీ మీ యొక్క మాటలు అనేక భాషల్లో వెళ్ళగలటకు ఆ యొక్క బిడ్డని సాధనంగా వాడుకొని వేడుకుంటూ తండ్రి, మాకు ఇంత మంచి తండ్రి దైవ సేవకులు మా మధ్యకు ప్రసాదించినందుకు మీకు మరొకసారి మీ పాద పద్మలకు వేలాది వందనములు చెల్లించుకుంటూ సంఘంలో కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచిన మా తండ్రి ఆమేన్. చివరిగా 31 సిబిటి కోదాడ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ, 32 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ బసవాపురం కొస్సిగి వారి ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం, 33 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మంత్రాలయం వారి ఆధ్వర్యంలో వృద్ధులకు విధవరాండ్రకు స్వెటర్ల పంపిణీ, 34 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సిబిటి నరసరావుపేట వారి ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం, 35 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ పెద్ద తుంబలాం వారి ఆధ్వర్యంలో దైవ సేవకులకు బట్టల పంపిణీ,
36 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ రామచంద్రాపురం వారి ఆధ్వర్యంలో అన్నదానం, 37 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ రంగారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో అన్నదానం, 38 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సోలాపూర్ వారి మహారాష్ట్ర వారి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ రక్తదాన కార్యక్రమం, 39 ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తణుకు వారి ఆధ్వర్యంలో అన్న వస్త్రదాన కార్యక్రమాలు. ఈ పాట ప్లే చేస్తుండగా వీటన్నిటినీ మనం తిలకిద్దాం. ఒప్పుకుంటాడుగా విశ్వసించి